Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి అమరావతి ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంటుందా? ఎన్టీఆర్ వెండితెర వేలుపుగా ఉంటూ టీడీపీని ఏర్పాటు చేశారు. ఆయనకు నాడు అన్ని సామాజిక వర్గాల మద్దతు లభించింది. అంతేకాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసి విపక్షాలకు విజయం చేకూర్చారు. సీఎం అయ్యారు. ఆయనను తమిళులు కన్నడిగులు కూడా తమవాడే అనుకున్నారు. అంత విస్తృతమైనది ఎన్టీఆర్ రాజకీయ వ్యక్తిత్వం. ఆయన తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ వారు. ఆయనను రామన్న అంటూ కీర్తించింది వారే. సమైక్య ఆంధ్ర ఎన్టీఆర్ నినాదమైన ఆయన జమానాలో ఎక్కడా వేర్పాటు రాగాలు వినిపించలేదు. ఒకసారి పార్టీ ఓడినా కూడా గెలుచుకునే సత్తా ఎన్టీఆర్ది. చంద్రబాబు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక ప్రాభవం కాస్త దిగనారడం మొదలైంది. చంద్రబాబు సంకుచిత రాజకీయం మూలంగా టీడీపీ కొందరి పార్టీగా, కొన్ని ప్రాంతాల పార్టీగా మారిపోయింది. టీడీపీ రంగు మారుతోందని గ్రహించిన తరువాతనే తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ స్థాపనకు కేసీఆర్ నడుం బిగించాడు అనుకోవాలి. దాంతో 23 జిల్లాల్లో ఉన్న పార్టీ కాస్త 13 జిల్లాలకు తగ్గిపోయింది. ఇక 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం ఏపీలో ఎక్కడా గట్టిగా ఉనికి చాటుకునే స్థితిలో టీడీపీ లేదని కూడా రుజువైంది. ఇక చంద్రబాబు తప్పుడు విధానాలు అనుసరిస్తూ టీడీపీని 2 జిల్లాల పార్టీగా మార్చేశారు. చెప్పాలంటే అమరావతి రాజధాని పేరిట రచ్చ చేస్తూ 29 గ్రామాల పార్టీగా దిగజార్చేశారని కూడా అంటారు. ఇప్పుడు చంద్రబాబు రాజకీయం ఎలా ఉందంటే కులాల కంపు కొట్టిస్తూ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇక తన కులం వారిని వెనకేసుకురావడానికి ఆయన ఎటువంటి మొహమాటం పడడం లేదు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రాంతాలు కులాల మధ్య ఇరుక్కుపోయి నానాటికి తీసుకట్ అవుతోంది. ఈ సత్యాన్ని మాత్రం చంద్రబాబు గ్రహించలేకపోతున్నారు. మరోవైపు సొంత సామాజిక వర్గం నేతలు కూడా చంద్రబాబు టీడీపీని ఇలా చేయడాన్ని సహించలేకపోతున్నారు. కమ్మవారికి మొదటి నుంచి అన్ని పార్టీలతో సఖ్యత ఉంది. వారికి వ్యాపారాలున్నాయి. వారు రాజకీయ ఉచ్చులో పడకుండా ఇంతవరకు ఉన్నారు. కానీ తన అవసరాల కోసం చంద్రబాబు వేసిన ఎత్తులతో వారంతా చిత్తవుతున్నారు. ఈ రోజున కమ్మ సామాజిక వర్గం అంటే మిగిలిన వారికి దూరం అన్న భావనను చంద్రబాబు కలిగించారు. దానివల్ల ఆయన ఏం బావుకున్నారో తెలియదు, కానీ కమ్మవారు మాత్రం మా కొద్దీ చంద్రబాబు నాయకత్వం అంటున్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది మొత్తం తెలుగు వారి కోసం, చంద్రబాబు మాత్రం కమ్మవారి కోసమని అనుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారు చంద్రబాబే తమ కులానికి అసలైన బరువు అనేస్తున్నారు. మొత్తం మీద 25 ఏళ్ల చంద్రబాబు సారథ్యంతో టీడీపీ చితికిపోయి ఇలా చిన్నదైపోయింది. దీని కారణాలు చంద్రబాబే తనంతట తాను వెతుక్కోవాల్సి ఉంది.